అసమర్థ పరిపాలనలో ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకి రక్షణ లేకుండా పోయింది. మహిళల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది అన్న సంగతి మనందరికీ కూడా రోజు రోజుకి అర్థమయ్యే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. 8 రోజులుగా సుమారుగా నరకాన్ని చూసి ఒక యాసిడ్ దాడిలో ఎవడొచ్చాడో తెలియదు, ఎందుకు యాసిడ్ పోసాడో తెలియదు. రాత్రి 10 గంటల టైంలో తన బిడ్డను పోషించుకునే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగం చేస్తున్న ఒక నర్సుని అతి కిరాతకంగా యాసిడ్ పోసి చంపేస్తే ఈ రోజు ఆ మనిషి 8 రోజులుగా ఎంతో ఆవేదన పడి అతి క్రూరమైన చావుని ఫ్రాన్స్ కా అమ్మాయి పేరు కూడా ఏలూరులోని అమ్మాయి నిన్న నైట్ కనువేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు సుమారుగా ఈ 10 రోజుల కాలంలో రోజుకొక సంఘటన జరిగింది. యాజ్ పర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే సుమారుగా 52,587 సంఘటనలు మహిళలకి వ్యతిరేకంగా, మహిళల మీద అఘాయిత్యాల రూపంలో గాని, మహిళల మీద హత్యల రూపంలో గాని, మహిళల హెరాస్మెంట్ రూపంలో గాని సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో 52,587 అఘాయిత్యాలు జరిగినాయని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చెప్పినా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా కనిపించని రాష్ట్ర గవర్నమెంట్, ముఖ్యంగా బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఆడబిడ్డల పీక నొక్కుతున్న ఒక దుర్మార్గపుకు సైకో జగన్మోహన్ రెడ్డి. యువకెత్తు అయితే ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా మేము తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతుంటే అఘాయిత్యాల మీద మీరు దృష్టి పెట్టండి అంటే అత్యాచారం జరిగిన దానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము, ప్రాణం పోతే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మానానికో ఖరీదు ప్రాణానికో ఖరీదు వెలకట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు చూసుకున్న వాళ్ళు జరిగిన సంఘటన మర్చిపోతారని చెప్పి భ్రమపడి ఈరోజు ఎంతో మంది కుటుంబాల తాలూకా ఉసురు తీసుకుంటున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు అనబడే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏపీకి సిఐడి చీఫ్ గా ఉండి ఒక అత్యాచారానికి సంబంధించిన బాధింపబడిన బాధింపబడబోతున్న మైనర్ బాలికల గురించి ఒక అత్యాచారం గురించి కంపారిజన్ ఎవరితో చేశారా అంటే ఒక మార్గదర్శికి సంబంధించిన చిట్ ఫండ్కి సంబంధించిన చందాదారులతో పోల్చారు. అంటే ఇంతకన్నా నీచమైన పోలిక ఇంకేదైనా ఉంటుందా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్ సిఐడిలోని ప్రత్యేకంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పేసి ఒకటి ఉంది, మీకు అది గుర్తుందా ఎప్పుడైనా? అంటే ఇలాంటి సిఐడి వ్యవస్థలో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక చీఫ్ ఒక వ్యవస్థ గురించి తప్పు పట్టడంలో గాని, ఒక వ్యవస్థ మీద బురద చల్లే కార్యక్రమంలో గాని, ఒక వ్యవస్థను గురించి వాళ్ళకు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక మైనర్ బాలిక తాలూకు అత్యాచారాన్ని కేక్ తోని చాక్లెట్ తోని ఎర్ర చూపించి అత్యాచారం చేస్తున్నారని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా సంజయ్ గారికి? ఆడబిడ్డలంటే ఇదేనా గౌరవం మీకు ఉంది? అసలు ఏం మాట్లాడుతున్నారండి? 60 లక్షల మంది చందాదారులు, ఇందులో రేప్ చేసిన వాళ్ళు ఎవరు, రేప్ కాబట్టి వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పగలరా? ఆయన ఆయన తాలూకు పోలిక గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన ఏ పోలిక అయితే మాట్లాడే రాబోలి గురించి మాట్లాడుతున్నా. 60 ఏళ్ల పైబడి ఒక సంస్థ, ఆ సంస్థకి ఈరోజు ఎండిగా కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదుగుతున్న 32 సంవత్సరాలుగా ఆ సంస్థను రన్ చేస్తున్న ఒక శైలజ కిరణ్ గారు ఆవిడ గురించి కూడా ఎంత తప్పుడుగా మాట్లాడారండి. అంటే దీని అంతరం పరివేశాన్ని చూస్తా ఉంటే మిస్టర్ సంజయ్ గారికి ఆడవాళ్ళంటే కనీసమైన గౌరవం లేదు, మైనర్ బాలికలంటే కనీసమైన జాలి కూడా లేదు. మైనర్ బాలిక అంటే నెలల పెట్టు దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు వరకు కూడా వస్తారు. ఒక ఆడవాళ్ళ గురించి, ఒక లేడీ ఎంటర్ప్రినర్ గురించి అతి అసభ్యకరంగా ఏకవచనంతో ఆయన ప్రెస్ ముందు మాట్లాడారంటేనే ఒక వాడదానిగా నేను సపోర్ట్ చేయాలి ఆవిడకి కంపల్సరీగా. ఒక మహిళా అధ్యక్షురాలుగా, ఒక ప్రజాప్రతినిధిగా మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు మార్గదర్శి విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, యాజ్ పర్ మార్గదర్శి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడుస్తుందా లేదా, ఇవన్నీ కోర్టులో తెలుసుకోవాల్సిన విషయాల గురించి మీరు ప్రెస్ ముందుకు వచ్చుకొని ఆవిడ గురించి కూడా తప్పుగా మాట్లాడడం అనేది నిజంగా హేయమైన చర్య. దీనికి మీరు క్షమాపణ చెప్పాలి. అతి ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో అత్యాచారాల గురించి ఏమంటే ఇంతకన్నా పోలిక ఏమి దొరకలేదా మీకు? ఏ ఈ పోలికనే కోడికత్తు గురించో లేకపోతే బాబాయ్ హత్య గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? బాబాయ్ హత్యకి లింక్ పెట్టి ఎందుకు ఈ పోలిక పోల్చలేకపోయారు? ఆ కోడికత్తు ఘాటు గురించి ఎందుకు పోలిక పోల్చే ఈ మాట మాట్లాడలేకపోయారు? అయ్యా, సిఐడి చీఫ్ గారు
మన రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో 52587 సంఘటనలు జరిగినాయండి. మీరు ఇందులోని ఎన్ని మీరు కంప్లైంట్ ఇస్తే చేసుకొని మీరు చర్యలు తీసుకున్నారు, ఎన్ని కంప్లైంట్ లేకుండానే సుమోటోగా చర్యలు తీసుకున్నారో కొంచెం చెప్పగలరా మాకు? నిజంగా 52587 కేసుల్లో ఏ ఒక్క కేస్ అయినా వితౌట్ కేస్ సుమోటోగా మాకు తెలిసి తీసుకున్నాము అని ఒక చూపించే దమ్ము ఈ పోలీస్ వ్యవస్థకుందా? సిఐడి చీఫ్ కుందా? ఈ రోజు దమ్ము సిఐడి చీఫ్ కుందా? అది కాకుండా అసలు కంప్లైంట్ లేని సంస్థ మీద మీరు ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆస్తి జప్తుల గురించి పర్మిషన్ తీసుకుంటూ ఈ రోజు పైగా అత్యాచారానికి సంబంధించిన గురి కాబడిన మైనర్ బాలికతో దాన్ని పోల్చారంటే నిజంగా పోలీస్ వ్యవస్థకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా. మీలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్లే 52000 ఏ కర్మ 62000 72000 కూడా అగాయచాలు జరుగుతాయి. ఈ రోజు సాక్షాత్తు ఏపీసీఐడి చీఫ్ హైదరాబాద్ లో కూర్చొని అతను తాలూకు ఇన్వెస్టిగేషన్ లో ఏది పోలిక లేనట్టుగా ఒక మైనర్ బాలికను బయటకు తీసుకొని వచ్చి చాక్లెట్ ఇస్తే మైనర్ బాలిక రేప్ అంగీకరించేస్తుంది, కేక్ ఇస్తే రేప్ అంగీకరించేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటే ఈ రోజుకి కూడా మేము మాట్లాడకపోతే మా ప్రొఫెషన్ లకే మేము కలంకం తెచ్చినట్టు, ఆడజాతికి కలంకం తీసుకొచ్చినట్టు. అందువల్ల మేము పదే పదే దీని గురించి అడగాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు మేము ఏదో సంస్థకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కాదు, ఒక ఆడపుత్రకి సపోర్ట్ చేసే మాట్లాడి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు ఏం మాట్లాడతారండి? ఇలాగే మాట్లాడతారా? ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే మాట్లాడతారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయని బుక్ చేస్తే ఏపీ మహిళా కమిషన్ ఈ రోజు వరకు స్పందించదు. చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఒక మాట ఏదైనా తప్పుగా దొరికినట్టు అనిపించినా కూడా క్రియేట్ చేసేసి కూడా మహిళా కమిషన్ కొవ్వొత్తు ర్యాలీలు చేసేస్తుంది, మహిళా కమిషన్ డీసీపీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది,